హాయ్ వ్యూయర్స్, ఈరోజుల్లో అంతా కూడా సోషల్ మీడియా ద్వారానే నడిచేస్తూ ఉంది. ఫ్రెండ్స్తో చాటింగ్లు అయినా కాల్స్ అయినా ఏదైనా మెయిన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్నా, మనం ఏదన్నా ఒక పోస్ట్ పెట్టాలన్నా, 10 మందికి ఏదైనా తెలియచేయాలన్నా ట్విట్టరో ఫేస్బుక్కో ఇన్స్టాగ్రామో యూట్యూబ్లో వీడియోస్ లైక్ ఈవేలు మొత్తం అలాగే. అయితే దీనిని కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం వినియోగించుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళ ట్రాప్లో పడతలు అవతల వాళ్ళు ఇంకప్పుడు ఏం చేయాలి? అఫీషియల్ వేలో ఉన్నటువంటి కొంతమంది అకౌంట్లని హ్యాక్ చేసి వాళ్ళ త్రూ చాట్ చేస్తున్నట్టుగా, వాళ్ళ త్రూ మాట్లాడుతున్నట్టుగా, వాళ్ళ త్రూ కమ్యూనికేషన్ పాస్ చేస్తున్నట్టుగా అనిపించాలి. ఆ వేలో ఈ మధ్యకాలంలో కొంతమంది అకౌంట్లు హ్యాక్ అవుతూ ఉన్నాయి. ఈ అకౌంట్లు హ్యాక్ అవ్వకుండా ఉండాలి అన్నప్పుడు మనకి సైబర్ ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా పాస్వర్డ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నది పెట్టండి, అండ్ మీరు వీలైతే మంత్లీ వన్స్ అండ్ సరే పాస్వర్డ్ చేంజ్ చేయండి అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను? రీసెంట్గా ఫేస్బుక్లో మీదే ఫోటో ఈ ఛానల్ మొత్తం మనకి మీలాగే ఉంటుంది, వన్ లెటర్ కూడా చేంజ్ ఉంటుంది అన్నమాట. వేరే కొత్త ప్రొఫైల్ వేరే వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళతో మీ ఫ్రెండ్స్కి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపి చాట్లో వెళ్ళిపోయి డైరెక్ట్గా అమౌంట్ అడగటము, ఫోన్పే గూగుల్ పే చేయమని అనటం, ప్రాబ్లంలో ఉందనటం, లైక్ ఈ వేలో చాలామంది మోసపోతూనే ఉన్నారు. అయినా సరే కొంతమంది చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. దాంతో ఇంకేం చేస్తున్నారు? ఏకంగా ఇంకా వేరే ప్రొఫైల్ చేస్తే కాదు, ఉన్న ప్రొఫైల్ మనం హ్యాక్ చేద్దాం అన్న వేళ హ్యాక్ చేస్తున్నారు. తాజాగా యాంకర్ గాయత్రి భార్గవి సినిమాలో కూడా నటించింది ఈ అమ్మాయి. సో ఈమె ఫేస్బుక్ అకౌంట్ ఏదైతే ఉందో దానిలో ఏవేవో పోస్టులు కనిపిస్తున్నాయి, ఏంద్రని చూస్తే హ్యాక్ అయిపోయింది. దాంతో ఇమీడియట్గా సైబర్ ఎక్స్పర్ట్స్ని అప్రోచ్ అయింది, అంటే పోలీస్ టీమ్ని అప్రోచ్ అయింది. సో ఏసీపీ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ గారు, ఆయన ఇమీడియట్గా తగు స్టెప్స్ తీసుకుంటానికి ఆయన కేసు నమోదు చేశారు. ఈమె అకౌంట్లో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టారు, ఏదో రిలీజియస్ కించపరుస్తే అవన్నీ ఇవన్నీ చేస్తూ పోస్టులు పెడతామే కాకుండా మరో అకౌంట్ కూడా ఓపెన్ చేశారట. ఆల్రెడీ వేరే అకౌంట్ ఓపెన్ చేశారు, మరలా ఈమె ఎగ్జిస్టింగ్ అకౌంట్ని హ్యాక్ చేసేశారు. ఈ వేళలో మిగతా వాళ్ళ అకౌంట్ కూడా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉన్నట్టుగా ఇప్పుడు పోలీసులు గుర్తించి అందరినీ అలర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే నేను కూడా మిమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉన్నా. ఒక సెలబ్రిటీయో లేదు సొసైటీలో కొంచెం నేమ్ ఉన్న వాళ్ళో మీకు ఒక మెసేజ్ పంపారు అనగానే తెలియకుండా మీరు హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళకి తగ్గట్టుగా రెస్పాండ్ అవుతారు. లేదు వాళ్ళు మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు అనగానే తెలియకుండానే మీరు యాక్సెప్ట్ చేసి ఆ వేళలో రెస్పాండ్ అవుతారు. ఆ వేళ ఈ మధ్య చాలామంది మోసపోతూ ఉన్నారు. అలా మోసపోయే వాళ్ళ లిస్టులో మీరు ఉండకూడదు, నెంబర్ వన్. అండ్ మీ అకౌంట్లో హ్యాక్ అవ్వకుండా చూసుకోవాలంటే పాస్వర్డ్లు చేంజ్ చేసుకోండి. అండ్ అమ్మాయిలు ఆర్ అబ్బాయిలు ఎవరైనా సరే మీది వేరే వాళ్ళు మీ ఫోటో దగ్గర మీ దగ్గర తీసుకోకుండా ఉండాలంటే ఈ స్క్రీన్ లాక్ అన్నది వేళ ఉంటుంది కదా సమ్ ఫేస్బుక్ సంబంధించి, అది ఓకే చేసుకోండి. సేఫ్ స్క్రీన్ గార్డ్ ఆర్ ఫేస్ గార్డ్ సమ్ ఏదో ఉంటుంది అది. ఓకే, అది కనుక ఓకే చేసుకున్నట్టయితే మీది వేరే వాళ్ళు స్క్రీన్ షాట్లు కొట్టలేరు, అండ్ మోర్ ఓవర్ మీ ఫోటోలు వాళ్ళు ఎవరు తీసుకోలేరు. సరే, ఇప్పుడు ఈ వీడియోలో నేను మరలా కమ్యూనికేట్ చేస్తుంది ఏంటి, కన్వే చేస్తున్నది ఏంటి అన్నప్పుడు, సొసైటీలో ఏ కొంచెం నేమ్ ఉన్న వాళ్ళైనా సరే మనకి హెల్ప్ అవుతారు. సో వాళ్ళ అకౌంట్లు హ్యాక్ చేద్దాం అన్న వేళలో ఒక టీమ్ రెడీ అయిపోయింది. ఆ టీంలో మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు, కాబట్టి జాగ్రత్త ఉండండి. మీ ఫోన్ ఎవరికి ఇవ్వద్దు, ఓకే, మీ పాస్వర్డ్స్ ఎవరితో షేర్ చేసుకోవద్దు, అండ్ మీ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ ఈజ్ నథింగ్ బట్ మీ పాస్వర్డ్లో ఒక నెంబర్, ఒక క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, అండ్ ఏదైనా సింబల్స్ లైక్ ఆల్ఫాబెట్స్ సంబంధించి కాకుండా వేరే సింబల్స్ ఉండొచ్చు లైక్ అవేల, అంటే 4-5 డిఫరెంట్వి కలగలిపి మీ గుర్తుండేలాగా పెట్టుకోండి. బట్ జాగ్రత్తగా ఉండండి, అండ్ పాస్వర్డ్ అయితే బెటర్ టు చేంజ్.